అందరికీ నమస్కారం. బుధవారం రోజు సాయంత్రం లోపు పెరుగులో దీనిని కలిపి తింటే తిరుగులేని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు, అప్పులు, కష్టాలన్నీ కూడా తొలగిపోయి అపర కుబేరులు అవ్వటం ఖాయం. ఆర్థిక సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, భరించలేని కష్టాలతో సతమతమవుతూ ఉంటే ప్రతి బుధవారం పెరుగులో ఇది కలిపి తినండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షంతో సమస్యలన్నీ కూడా పోతాయి. మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు వినాయకుడి పెళ్ళికి 1000 విఘ్నాలు అనే సామెత ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథను విందాం. వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్ళి చూశాడు. మహా అందంగా అలంకరించిన తమ్ముని చూశాడు. అసలే అందగాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పెళ్ళి కొడుకు ఆకారంలో ఇంకా అందంగా ఉన్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్ళి చేసి వినాయకుడికి తనకు పెళ్ళైతే ఎంత బాగుంటుందో కదా, ఇలా తనను అలంకరిస్తే తాను ఎంతో బాగుంటాడో కదా అనిపించింది. వెంటనే అమ్మైన పార్వతమ్మ దగ్గరికి వెళ్ళాడు. దగ్గరకు వస్తున్న పెద్ద కొడుకును చూసి తను ఏదో అడగడానికే వస్తున్నాడనుకున్నది పార్వతమ్మ. అప్పుడు వినాయకుడు పార్వతీదేవిని, అమ్మ నాకు పెళ్ళి చేయండి, ఇంకా నాకు పెళ్ళి చేయలేదు, అందరు పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి అని అడిగాడు. అది విన్న పార్వతీదేవి, సరైన ఓ పిల్లను చూసుకో, ముందు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చేసుకో. పెళ్ళి చేయడానికి ఎంతో సమయం పట్టదు, కానీ పెళ్ళి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది. సరే అని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటకి వచ్చాడు. పెళ్ళి ఏర్పాట్లు చేయడం ఎలా అని ఆలోచిస్తూ అటు ఇటు చూశాడు వినాయకుడు. ఆ పరిసర ప్రాంతాల్లో వినాయకుడికి ఒక కోడి కనిపించింది. ఆ కోడి దగ్గరికి వెళ్ళి, వినాయకుడు నేను వివాహం చేసుకోదలిచాను, అందుకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, మొదటి పనిని నీకే పురాయించాలని అనుకుంటూ ఉన్నాను. శుభప్రదంగా మొదటి పెళ్ళి కూతురికి పెళ్ళి చీరను నేయించాలి అని అనుకుంటూ ఉన్నాను. నీవు పద్మశాలీలు ఉండే శాలిపేటకు వెళ్ళి కొత్త చీరలు నేచేవాడి చేత ఒక కొత్త కోకను తీసుకునిరా అని చెప్పాడు. వినాయకుడి పెళ్ళి వార్త విన్న ఆ కోడి మిక్కిలి సంతోషంతో పరిగెత్తుకుంటూ కొత్త కోక అని అరుస్తూ వెళ్ళింది. ఆ తర్వాత వినాయకుడి పెళ్ళి కాలేదు, కానీ ఈ కొత్త కోక అని అరిచే అరుపు మాత్రం కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అంతవరకు కోడికి కూత లేదు, అంటే ఇప్పుడు మనం వినే కుకరొక్కో అనే కూత అసలైతే కొత్త కోక అన్నమాట. అప్పుడు వినాయకుడు చెప్పిన కొత్త కోకను మర్చిపోతానేమో అని కొత్త కోక అని అరవడం మొదలుపెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అప్పటికైతే కోడి అలా అరుస్తూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడికి ఒక పొట్టేలు వచ్చింది. పొట్టేలను చూసిన వినాయకుడు తన పెళ్లి విషయం చెప్పి, ఓ పొట్టేల, నీవు కంసాలి దగ్గరికి వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకురా పెళ్ళి కూతురికి అని చెప్పాడు. అలా వినాయకుడు అందుబాటులో ఉన్న వారికి తలా ఒక పని చెప్తూ ఉన్నాడు. ఈ పొట్టేలు కంసాలి దగ్గరికి వెళ్ళిపోయింది, మంగళసూత్రాలు తీసుకుంది. ఆ మంగళసూత్రాలను నోటితో పట్టుకు వస్తూ ఉండగా అది ఎక్కడో జారిపోయింది. వాటి కోసం తలతలను వంచి వెతుకుతూ ఉంది. అలా పొట్టేలు ఇప్పటికీ కూడా వెతుకుతూనే ఉంది. అందుకే పొట్టేలుకు కింద చూపే తప్ప పై చూపు ఉండదు. వినాయకుడు పెళ్లి కోసం మొదలుపెట్టిన గొర్రె కింద చూపు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు. ఓ 3 నెలల చంటి పిల్లవాడిని ఉయ్యాల్లో చూసిన వినాయకుడు చిన్నాడిని సమీపించి, ఒరేయ్ ఒరేయ్, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నా పెళ్ళికి నీవు ఉండ్రాళ్ళు చేయాలరా అన్నాడట. సరేనని ఆ పిల్లవాడు తన 2 చేతులను పుడుములో గుండ్రంగా లడ్డూలు చేస్తున్నట్టుగా ఆడించాడు. 3 నెలల ప్రతి బిడ్డ అప్పటి నుండి కుడుములు చేస్తూనే ఉన్నారు. ఇది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఓ ఏనుగు కనిపించింది. వినాయకుడు, ఆ ఏనుగుతో నన్ను నీ మీద ఎక్కించుకో, మనమిద్దరం ఊరేగింపుకు వెళ్దాం, నేను పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాను, పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తున్నాయి అని అన్నాడు. ఆ మాటలు విని ఏనుగు వినాయకుడితో, బాబోయ్ నువ్వు చాలా బరువు, పైగా నీ ముఖం నా ముఖం ఒకేలా ఉన్నాయి, అంత బాగోలేదు, నేను నిన్ను ఎక్కించుకోను అన్నది.
నా మాటలు విని అవురవురా, నీవు నన్ను ఎక్కిరిసావా? మందబుద్ధి అయిపోతావు, ఇంకెప్పటికీ నీకు తెలివి ఉండదు. నడక తప్పిస్తే నీకు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడు వినాయకుడు. ఆ తర్వాత అక్కడి నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. ఓ గాడిద ఆ మార్గంలో కనిపించింది. పెళ్లి చేసుకోవాలని తొందరలో ఉన్న వినాయకుడు గాడిద వద్దకు వెళ్ళి, నన్ను నీ మీద ఎక్కించుకో, నేను వెళ్ళాలి అని అడిగాడు. దానికి గాడిద, నువ్వు చాలా బరువు, నేను మొయ్యలేను అంది. ఆ మాటలకు ఉక్రోషంతో వినాయకుడు, నేను స్థూలంగా ఉన్నానని ఎక్కిరించావు, కాబట్టి నీ జన్మంతా కూడా బరువులే మొయ్యాలి, అందుకు తప్ప నీవెందుకు పనికిరావు అని శపించాడు. ఎలాగా ఒకలాగా తక్కిన పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి. ఆ సమయంలో వినాయకుడికి ఒక పంది కొక్కు కనిపించింది. వినాయకుడు ఆ పంది కొక్కుతో, కొక్కు కొక్కు, నీవు ఒక పని చెయ్యి, పిసినారి వాళ్ళంతా కూడా భూగర్భంలో డబ్బులు దాచిపెడుతూ ఉంటారు, నువ్వు భూగర్భంలోనే డబ్బులన్నీ కూడా పట్టుకురా, నా పెళ్ళికి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పాడు. పంది కొక్కు అప్పుడు తవ్వడం మొదలుపెట్టింది, ఇప్పటికీ తవ్వుతూనే ఉంది. దానికి డబ్బు దొరకలేదు, వినాయకుడికి పెళ్ళి కాలేదు. ఆ తర్వాత ఓ ఎలుక కనపడింది, దాని దగ్గరికి వెళ్ళి నన్ను ఎక్కించుకో, మనం చాలా చోట్లకు వెళ్ళాలి అన్నాడు వినాయకుడు. అందుకు ఆ ఎలుక ఉత్సాహంగా ఒప్పుకుంది. వినాయకుడు ఆ ఎలుక మీద ఎక్కాడు. వినాయకుడేమో స్థూలకాయుడు, ఎలుకేమో చాలా చిన్నది. ఈయన దానిపై ఎక్కేసరికి అది నెమ్మదిగా వెళ్ళడం మొదలుపెట్టింది. అయితే ముక్కోటి దేవతలను పెళ్ళికి పిలవాలి కదా, ఆ పిలిచే క్రమంలో ఎలుక వాహనంగా చేసుకున్న వినాయకుడు ఏడాదంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఈ ప్రయాణం ఏడాదంతా కూడా నెమ్మదిగా సాగుతుంది. ఇలా ఉండగా మూడం వస్తుంది. మూడం వస్తే అంతకుముందు మొదలుపెట్టిన పెళ్లి పనులు పనికిరావు, మళ్ళీ పెళ్లి పనులు మొదలుపెట్టాలి. మళ్ళీ ఈ పనులన్నీ అయ్యి ఆయన జనాలందరినీ కూడా పిలిచేసరికి మళ్ళీ మూడం వస్తుంది. అందుకే వినాయకుడు పెళ్ళికి 1000 విఘ్నాలు అని అంటారు. అప్పటిదాకా కోళ్ళు అరుస్తూనే ఉన్నాయి, పొట్టేలు వెతుక్కుంటూనే ఉన్నది, పంది కొక్కు తవ్వుతూనే ఉన్నాయి. కానీ వినాయకుని వివాహం మాత్రం కాలేదు. అందుకే ఎవరైనా ఏదైనా పని మొదలుపెట్టి విఘ్నాలు కలిగి ఆగిపోతూ ఉంటే వినాయకుడి పెళ్ళికి అన్ని విఘ్నాలే అన్నట్టుగా, నీ పనులు కావాలన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. అలాగే ఈ సామెత పుట్టింది. ఇప్పుడు విషయంలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎవరైతే భరించలేని ఆర్థిక ఇబ్బందులతో, సమస్యలతో బాధపడుతున్నారో వారు బుధవారం రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే చక్కగా లక్ష్మీనారాయణులకు పూజ చేయండి. ఆ పూజలో చిన్న గిన్నెలో పెరుగును వేసి ఉంచండి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఈ పెరుగులో కొంచెం చిటికెడు, జీలకర్ర పొడి, చిటికెడు, నల్ల ఉప్పు కలిపి ఆ పెరుగును తిన్నారు అంటే మీకున్న బాధలు పోయి మీకు శరీరానికి శక్తి వస్తుంది. ప్రతి బుధవారం ఈ పరిహారం చేశారంటే మీరు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. మీరు ఏ పని చేసినా విజయం సిద్ధిస్తుంది, సమస్యలు పోయి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కాబట్టి మీరు కూడా బుధవారం పెరుగుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. బుధవారం రోజు నిమ్మకాయతో ఏం చేస్తే సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నిమ్మకాయను ఉపయోగించి అనేక రకాల సమస్యల నుండి బయటపడవచ్చు. నిత్య జీవితంలో వ్యాపారస్తులకు, ఎవరికైనా సరే వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తున్నట్లయితే ఆ వ్యాపార స్థలంలో బుధవారం రోజు ఒక పరిహారం చేయండి. ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని దాని మీద కాటుకతో బుట్టు పెట్టి ఆ నిమ్మకాయను మీ వ్యాపార స్థలంలో ఎంట్రెన్స్ దగ్గర పెట్టండి. ఉదయం ఇలా చేయాలి. చీకటి పడిన తర్వాత ఆ నిమ్మకాయను తీసి ఎవరు తొక్కని చోట పడేయండి. ఇలా చేస్తే మీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. అలాగే గాజు గ్లాసులో నీటిని పోసి ఆ నీటిలో నిమ్మకాయను వేసి వ్యాపార స్థలంలో ఉంచండి. ఇలా ఉంచటం వలన వ్యాపారపరమైన నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఇంట్లో పెద్దలు చెప్పిన మాటలు చిన్నపిల్లలు వినాలి అంటే బుధవారం రోజు సరిగ్గా సింహద్వారానికి ఎదురుగా కొంచెం పైన ఎత్తులో గాజు గ్లాసులో నీరు పోసి నిమ్మకాయను వేసి పెట్టండి. ఇలా చేస్తే ఇంట్లో పెద్దవాళ్ళ మాటకు గౌరవం పెరుగుతుంది, పిల్లలు చెప్పిన మాట కూడా వింటారు.
అంతేకాకుండా వ్యాపారంలో వారి నష్టాల నుండి బయటపడడానికి బుధవారం రోజు నిమ్మకాయతో ఒక అద్భుతమైన ప్రయోగం చేయవచ్చు. మరి ఏం చెయ్యాలి అంటే, వ్యాపారస్తులు ఎవరైనా సరే బుధవారం రోజు ఒక నిమ్మకాయ తీసుకోండి. ఆ నిమ్మకాయను మీరు షాప్ ఓపెన్ చేయగానే షాప్లో గోడలు ఉంటాయి కదా, ఆ నాలుగు గోడలకు నిమ్మకాయను తాకించండి. అలా నాలుగు గోడలకు నిమ్మకాయ తాకించి ఆ తర్వాత నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోయండి. కోసిన ఆ నాలుగు ముక్కలను, అంటే కోసిన ఆ నాలుగు నిమ్మకాయ ముక్కలని కూడా నాలుగు గోడల దగ్గర ఉంచండి. ఇలా ఉంచితే సమస్త దోషాలు తొలగిపోయి వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది. వ్యాపారం మూసేసే సమయంలో, అంటే సాయంత్రం, ఈ నిమ్మకాయ ముక్కలను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి. మంచి లాభాలను చూస్తారు. అలాగే ఇంట్లో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు బుధవారం రోజు ఒక పచ్చటి నిమ్మకాయను తీసుకొని దానికి బొటన వేలుతో పసుపు రాసి, అంటే పసుపును బొట్టులాగా పెట్టి ఆ నిమ్మకాయను పూజ గదిలో ఉంచి ధూపదీప నైవేద్యాలు దీపాలు చూపించి ఆ తర్వాత అదే నిమ్మకాయను తెచ్చి ఇంట్లో హాల్లో పెడితే అతి త్వరలోనే మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఏమీ లేదు, బొటన వేలును పసుపులో ఉంచి, అంటే మీ బొటన వేలును పసుపులో ఉంచి ఆ బొటన వేలిని నిమ్మకాయను తాకించి పసుపు బొట్టు పెట్టి ఆ నిమ్మకాయ పూజా మందిరంలో ఇష్టదైవం ముందు ఉంచి ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయను తీసి హాల్లో అందరికీ కనిపించే విధానంగా పెట్టండి. ఇలా చేయటం వల్ల చాలా తొందరగా ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. కానీ ఈ పరిహారాన్ని ప్రతి బుధవారం చేయాలి, ఉదయం పూట మాత్రమే చేయాలి. కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి రేపు బుధవారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకోండి. ఐదు ఆరోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి. మీకున్న దృష్టి అన్నీ పోయి మీకు షాపులు గిన్నె నడవకుంటే మంచిగా నడుస్తాయి. ఇంతవరకు